వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో నెలసరి త్వరగా వస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా, ఇలా త్వరగా రావటం వలన ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. జనరల్గా కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు వాళ్ళల్లో మేజర్ థింగ్ మనం అసెస్ చేయాల్సింది పీరియడ్స్ ఎలా ఉంది, రెగ్యులారిటీ ఎలా ఉంది అనేది గమనించుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. ఇందులో పీరియడ్స్ గురించి చూసినట్లయితే కొంతమందిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి అంటే 21 డేస్ నుంచి 35 డేస్ సైకిల్ని మనం రెగ్యులర్ పీరియడ్స్గా తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ అంటే 40 డేస్, 45 డేస్, 60 డేస్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా మెన్స్ట్రుయేషన్స్గా తీసుకుంటాం. సో ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ పెట్టాల్సిన విషయం ఏంటంటే పీరియడ్స్ ఎలా వస్తుంది, ఇర్రెగ్యులర్ ఉన్నవాళ్ళు రెగ్యులారిటీ చేసుకోవటం, రెగ్యులర్గా ఉన్నవాళ్ళు టిప్స్ని కొన్ని పాటించినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో చాలామంది అడుగుతూ ఉంటారు అంటే రావాల్సిన టైం కంటే ముందే వస్తుంది, ఏమైనా ప్రాబ్లమా, ప్రెగ్నెన్సీ వస్తుందా మాకు అని అంటున్నారనమాట. సో రావాల్సిన ఇప్పుడు 21 డేస్ అంటే ముందుగానంటే 15 డేస్కే వస్తుంటారు కొంతమందిలో పీరియడ్స్ అనేది. సో కొంతమందిలో చూస్తుంటే మాకు పీరియడ్స్ 1 ఆర్ 2 డేస్ లైట్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఈ పీరియడ్ అమౌంట్ ఎక్కువగా అవ్వాలి అని అయితే ఎక్కడ రూల్ లేదు. సో స్మాల్ అమౌంట్లైనా కూడా పర్వాలేదు, బట్ మీకు రెగ్యులారిటీ పీరియడ్ అవుతుందా లేదా అనేది అవసరం అనమాట. సో మీకు 1 ఆర్ 2 డేస్ కూడా లైట్గా అయినా కూడా ఇబ్బంది ఏమి లేదు, అది ప్రాబ్లమాటిక్ అయితే కాదు. కొంతమందిలో ఎక్కువ హెవీ బ్లీడింగ్ ఉంటుందన్నమాట, అంటే నార్మల్ బ్లీడింగ్ అంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ చూసినట్లయితే 70 to 80 ml వరకు బ్లీడింగ్ అనేది ఒక ప్యాడ్కి కౌంటింగ్ అనమాట. సో ఎక్సీడ్ ఒక పర్ డే చూస్తే 70 to 80 ml బ్లీడింగ్ మాత్రమే పోవాలి, అంతకు మించి పోతే దాన్ని మనం ఎక్సెసివ్ బ్లీడింగ్ కిందకి వేస్తాం అనమాట. సో ఈ ఎన్ని ప్యాడ్స్ వెట్ అవుతున్నాయి అనేది కూడా కౌంటింగ్ అనమాట. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొంతమందిలో గడ్లగా పడుతున్నాయి, క్లాట్స్ పడుతున్నాయి పీరియడ్స్లో, ఇలా వస్తే ప్రాబ్లమా, లేదంటే ఇలా రావటం వలన పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయా అని కూడా అడుగుతూ జరిగింది. క్లాట్స్ అనేది నార్మల్గా జనరల్గా చిన్న చిన్న క్లాట్స్ అనేది కామన్గా చెప్పుకోవచ్చు, బట్ రూపాయి కాయిన్ సైజ్లో క్లాట్ కానీ వచ్చినట్లయితే అంటే పెద్ద పెద్ద క్లాట్స్ ఎక్కువగా హెవీ బ్లీడింగ్ దాంతోపాటు వచ్చినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో వాటికి తగిన మెడిసిన్స్ యూజ్ చేసి, ఎందుకంటే ఈ హెవీ బ్లీడింగ్ క్లాట్స్గా వచ్చిందంటే అది ఏదో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, దీంతోపాటు క్లయింట్ అనేవాళ్ళు అనీమియాకి గురవ్వచ్చు. బ్లీడింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి అనీమియాకి గురైనప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా వైటల్స్ అనేవి ఫాల్ అయిపోతాయి, సో తగ్గిపోతాయి. సో దానివల్ల షాక్లు అయిపోవటం, హైపోగ్లైసిమిక్కి పోవటం, సో ఇవి ఈ విధంగా ఫర్దర్గా ఎన్నో కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా క్లాట్స్గా పడుతుంది, ఒక నెల చూడండి, నెక్స్ట్ మంత్ కూడా సేమ్గా రిపీట్ అవుతుంది. ఒక పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మీరు తగిన ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు పీరియడ్స్ రావడానికంటే ముందే వస్తే ఏమన్నా ప్రాబ్లమా, ముందే వస్తే అనేది ఇర్రెగ్యులర్గానే చెప్పుకోవచ్చు. రావాల్సిన సైకిల్ కంటే 3 డేస్ 4 డేస్ ముందుగా వచ్చినా కూడా ఇబ్బంది లేదు, కానీ 10 డేస్ పీరియడ్ అయినా 15th డేనే మళ్ళీ పీరియడ్ అవ్వటం ఇలాంటి వాళ్ళని మనం ఇర్రెగ్యులర్ సైకిల్గా చెప్పుకుంటాము. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసుకోవటం మంచిది. వీటన్నిటికంటే ముందు మీ పీరియడ్ సైకిల్ని అంటే అన్ని టెస్ట్ ఒక స్కాన్ తీస్తే మీ యొక్క యూట్రస్ అంటే గర్భాశయం ఎలా ఉంది, కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా, ఎగ్ రప్చర్ అవుతుందా అనే విషయాలన్నీ కూడా స్కాన్ ద్వారా తెలుసుకుంటారనమాట. ఈ స్కాన్ ద్వారా తెలిసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీరు కరెక్ట్ ఓవులేషన్ డే ఫాలికల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఫాలికులర్ స్టడీస్ కంటే కూడా ముందు ఎప్పుడు అండం రిలీజ్ అవుతుంది, ఆ అండం రిలీజ్ అయినప్పుడు ఫిజియలాజికల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, అంటే ఫిజియలాజికల్గా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి, కొంతమందిలో ఎల్హెచ్ కిట్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు, కొంతమందిలో అయితే ఫాలిక్యులర్ స్టడీస్ ద్వారా అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా ఐడెంటిఫై చేసి ఇన్కేస్ మీకు ఇర్రెగ్యులర్ అయినా కూడా రెగ్యులర్ అయినా కూడా కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకొని
భార్య భర్తలు ఆ సమయంలో కలిసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి పీరియడ్స్ రావాల్సిన టైం కంటే ముందు వచ్చినా కంగారు పడకండి, 1 or 2 డేస్ ముందు వచ్చినా కూడా. అలాగే ఇర్రెగ్యులర్ అంటే రావాల్సిన టైం కంటే 2-3 నెలలు వస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి, డాక్టర్ని సంప్రదించాలి. సో ఇలాంటి ఈ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కొంచెం ముందుగానే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్రానిక్ అయితే ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద కంప్లీట్ ఇన్ఫర్టిలిటీగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం పీరియడ్స్ గురించి, అసలు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.